విజయనగరం జిల్లా గజపతి నగరం ఆర్టీసీ కాంప్లెక్స్లో భారతీయ జనతా పార్టీ గజపతి నగరం నియోజకవర్గ సమన్వయకర్త దేవర ఈశ్వరరావు ఆధ్వర్యంలో పెంచిన ఆర్టీసీ బస్ ఛార్జీలు తగ్గించాలంటూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవర ఈశ్వరరావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డిపై విశ్వాసం పెంచుకొని ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించారని, అటువంటి ప్రజలు ఇప్పుడు నానా ఇబ్బందులు పడుతున్న సమయంలో ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచడం దారుణమని అన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని ప్రజలకు అందుబాటులో ఉండేలా ఆర్టీసీ ఛార్జీలు ఉండే విధంగా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ప్రయాణికులతో పాటు బీజేపీ నాయకులు ఎంఎస్ఎన్ రాజు, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం మీద, పార్టీ మీద ఎంతో నమ్మకంతో ప్రజలు అత్యధిక మెజార్టీతో దేశంలో ఈ రాష్ట్రానికి అధికారం కట్టబెడితే ప్రజల ఆశలు నిరాశలు అయ్యే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఈరోజు ప్రజలు చేసుకున్నటువంటి దురదృష్టం ఏమిటో కానీ, ఎంతో ఇబ్బందులతో ఆర్థికంగా అన్ని విధాలా నష్టపోయినటువంటి రాష్ట్రం, ఎంతో ఇబ్బందులతో ప్రజలు ఉంటే వ్యాపారాలు లేక, ఇండస్ట్రీలు లేక, పనులు లేక ఎంతోమంది లేబర్ సతమతం అవుతుంటే ఈరోజు ప్రభుత్వం ఒక్కసారి బస్సు మీద ఛార్జీలు పెంచడము, ఈరోజు విద్యార్థులైతేనేమి, వ్యాపారస్తులైతేనేమి, రైతులైతేనేమి, సామాన్య ప్రజలైతేనేమి, అందరికీ ఇబ్బంది కలిగే రీతిలో బస్ ఛార్జీలు పెంచారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్రం మొత్తం మీద అన్ని జిల్లాల్లో చేస్తున్నటువంటి ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా ఈరోజు గజపతి నగరంలో మా సీనియర్ కార్యకర్తలు అందరూ కూడా, ప్రజలందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రభుత్వాన్ని పూర్తిగా మేము ఈ విషయంలో వ్యతిరేకిస్తున్నాము. ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి నిరసన తెలియజేస్తున్నాము.